హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు ప్రశాంత్ దుర్గం నేను ఒక టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ ఇవాళ మనము హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్ సెల్ఫ్ దాని గురించి మాట్లాడుకుందాం మొదట ఒక స్టేట్మెంట్ మీకు చెప్తానండి ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది వీఆర్ వాట్ వీ థింక్ అంటే మనము మనం ఏం ఆలోచిస్తామో అలా అవుతాం అన్నమాట సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్లో ఇఫ్ యు టు రియలీ బీ మోర్ కాన్ఫిడెంట్ వీ షుడ్ ఫస్ట్ స్టార్ట్ థింకింగ్ యాజ్ ఇఫ్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ సో మీరు మీతో ఏం మాట్లాడుకుంటున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మనసులో లేకపోతే మీ అంటే ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎ గ్రేట్ ఛాన్స్ మనం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డెమోన్స్ట్రేట్ చేస్తూ ఉంటాం అదే విధంగా మనం కాన్ఫిడెంట్గా ఉన్నామని అనుకున్నాం అనుకోండి ఏ గ్రేట్ ఛాన్స్ మనం కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తాం సో ఇవాళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందో దాని గురించి నేను ఒక ఫైవ్ టిప్స్ ఇస్తానండి ఫస్ట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ మనం చేయవలసింది ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవాలండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఎన్హాన్సింగ్ నాలెడ్జ్ అనమాట అంటే ఏదో ఒక టాపిక్ పైన ఒక స్పెసిఫిక్ టాపిక్ చూస్ చేసుకొని దానిపైన మనం నాలెడ్జ్ పెంచుకోవాలి సపోజ్ ఐటీ రంగంలో కా మీరు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారనుకోండి ఏదైనా ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ ఏ టాపిక్ తీసుకొని దాంట్లో మీరు నాలెడ్జ్ పెంచుకుంటే బాగుంటుంది లేదంటే సబ్జెక్ట్ లైక్ పాలిటిక్స్ ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో మీరు నాలెడ్జ్ మీరు ఎన్హాన్స్ చేసుకుంటే దట్ క్యాన్ హెల్ప్ అస్ బీ మోర్ కాన్ఫిడెన్స్ సో ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్ బికాస్ నాలెడ్జ్ ఇస్ పవర్ మనందరికీ తెలిసిందే అండ్ ద సెకండ్ పాయింట్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇస్ డెవలప్ ఏ స్పెసిఫిక్ స్కిల్ అంటే మనం ఎప్పుడండి కాన్ఫిడెంట్గా ఉంటాము ఎప్పుడైతే ఏదైతే పనిని మనం చక్కగా అనుకున్నట్టు చేసినప్పుడే మనం కాన్ఫిడెంట్గా ఉంటాము కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది మరి ఏదైనా పని సక్రమంగా చేయాలంటే అవసరమయ్యేది ఏంటండి ఆ పని చేయాలంటే మనకు ఆ పని చేసడానికి చేయడానికి ఒక స్కిల్ అవసరం సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు డెవలప్ సర్టన్ స్పెసిఫిక్ స్కిల్స్ సో ఈ స్పెసిఫిక్ స్కిల్స్ ఏదైనా కావచ్చండి సో సమ్ పీపుల్ యూనో అపార్ట్ ఫ్రమ్ దేర్ రొటీన్ లైఫ్లో రొటీన్ కాకుండా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం కానివ్వండి లేకపోతే ఒక స్పోర్ట్ తీసుకొని ఆ స్పోర్ట్లో స్కిల్స్ పెంచుకోవడం పెంచుకోవడం కానివ్వండి ఇవి చేస్తూ ఉంటారు ఇది చేసినప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట దిస్ ఈజ్ ద సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసి చేంజ్ వన్ హ్యాబిట్ ఆర్ మేక్ వన్ గుడ్ హ్యాబిట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ ఎన్నో హ్యాబిట్స్ ఉంటాయండి సో కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి మరి గుడ్ హ్యాబిట్స్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి ఏదైతే హ్యాబిట్ మీకు మీరు అనుకున్న పని పనిలో హెల్ప్ చేస్తుందో తోడ్పడుతుందో దాన్ని గుడ్ హ్యాబిట్ అంటారు ఎనీ హ్యాబిట్ విచ్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ ఇన్ మీరు అనుకుంది చేయడానికి అది అనుకోండి అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట సో మనం ఏం చేయాలి బ్యాడ్ నన్ను మినిమైజ్ చేసుకోవాలి లేకపోతే ఒక గుడ్ హ్యాబిట్ని మనము అంటే హ్యాబిట్ చేసుకోవాలండి ఇవి ఎలాంటి హ్యాబిట్స్ ఉండొచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ ఈస్ వేకింగ్ అప్ ఎర్లీ సో చాలా కష్టం కానీ ఇది ఒకటి హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దిర్ ఈస్ రీసెర్చ్ విచ్ ఇస్ డన్ ఆ రీసెర్చ్లో ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ టైమ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ మరి మీరు టైం చూసుకుంటే అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది మరి వీళ్లకు మాత్రము ఈ సక్సెస్ఫుల్ మనుషులకు అన్ని చాలా పనులు చేయడానికి ఎలా వస్తుంది టైము ఎలా వస్తుందంటే వాళ్ళు దే స్టార్ట్ ద డే వెరీ ఎర్లీ సో వన్ ఆఫ్ ద హ్యాబిట్స్ విచ్ వీ క్యాన్ డెవలప్ ఎర్స్ వేకప్ ఎర్లీ యూ డిసైడ్ ద టైం ఏ టైం ఫైవ్ థర్టీలు ఇవ్వాలనుకుంటున్నారా ఫైవ్ ఓ క్లాక్ లేవాలనుకుంటున్నారా అది మీ ఇష్టం కానీ ఈ ఈ ఇది హ్యాబిట్ మనం చేసుకుంటే దిస్ క్యాన్ అస్ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ వెన్ యూ వేకప్ ఎర్లీ మనము ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము ఒక రూ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకేమనిపిస్తుందంటే ఇవాళ ఎంతో డే అనేది చాలా యూనో లాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే యు యుకర్లీ మనకు అంత సమయం ఉండే కాబట్టి సెకండ్ హ్యాబిట్స్ కుడ్ బి ఇప్పుడు మీరు ఇది ఇంటర్లింక్ టు ద ఫస్ట్ హ్యాబిట్ అండి ఎందుకంటే మీరు పొద్దున లేవాలి అనుకున్న టైంలో ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేవాలనుకుంటే బెస్ట్ థింగ్ ఇస్ తొందర పడుకోవడం స్టార్ట్ చేయడం సో అది మీరు హ్యాబిట్గా చేసుకున్నారనుకోండి ఇట్ కెన్ హెల్ప్ సో దిస్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఆన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఓవర్కమింగ్ ప్రోక్రాస్టినేషన్ అండి ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అనమాట అంటే పోస్ట్పోన్ చేయడం అన్నమాట ఇది కాన్ఫిడెన్స్ని డెంట్ చేస్తుందండి కొందరు అంటే కొన్ని రీజన్స్ వల్ల కానివ్వండి ఏ రీజన్ లేకపోయినా కొందరు కొన్ని పనులని పోస్పోన్ చేస్తూ ఉంటారు ఈ పోస్ట్పోన్ చేయడం చేయడం కారణంగా యు డోంట్ ఫీల్ గుడ్ సో మనం ఏం చేయాలి ఇది ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేస్తే ఏమవుతుంది మీరు అనుకున్న సమయంలో అనుకుంది చే అనుకున్నది అనుకున్నట్టు చేసినప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్ సో దిస్ వన్ థింగ్ వీ షుడ్ ఆల్వేస్ డూ ఇట్ ఒక టైం పెట్టేసుకొని అనుకున్న సమయంలో అనుకుంది చేశారనుకోండి యూ స్టార్ట్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్ దిస్ ఇస్ ద ఫోర్త్ టిప్ ఫిఫ్త్ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి ఫిజికల్ ఎక్సర్సైజ్ మన తెలిసిందే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది ఎలా మనకు కాన్ఫిడెన్స్ పెంచడానికి తోడుబడుతుందో ఒకసారి చూసుకుందామండి సో మనందరం ఇఫ్ వీ కెన్ స్పెండ్ ప్రతిరోజు ఒక ఫార్టీ మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశామనుకోండి దాని దానివల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయండి సో ఆ ఫార్టీ మినిట్స్ మనం చేయగలుగుతామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా వరకు చాలామంది రీజన్స్ ఇస్తుంటారు ఏమని ఆ ఫార్టీ మినిట్స్ నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళా వెళ్ళాలి కాబట్టి నేను చేయాలనుకుంటాను కానీ ఎవరో వచ్చేస్తారు ఇంటరప్షన్స్ వల్ల చేయలేకపోతానని సో మనం ఒకటి డిసైడ్ చేసుకోవాలండి ఏమని మీరు ఫార్టీ మినిట్స్ చేయాలనుకుంటున్నారు కదా ఏ టైంలో చేస్తే బాగుంటుందో అది ఒకసారి మెంటలీ ఫిక్స్ అయ్యారనుకోండి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్లో నేను ఏం చూశానంటే నేను ఎన్నోసార్లు ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను స్టాప్ కూడా చేశాను అండ్ ఎప్పుడైతే స్టాప్ చేశానో దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి ఇంటరప్షన్స్ ఎందుకంటే కరెక్ట్ టైం చూస్లే చూస్ చేయకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి సో నేను ఒకసారి ఈవినింగ్లో చేయడానికి ట్రై చేశాను సో ఒక్కొక్కసారి చేయగలిగాను ఇంకొకసారి చేయలేకపోయాను ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ వస్తుంది ఎవరో ఇంటికి రావడం కానివ్వండి ఫోన్ కాల్ రావడం కానివ్వండి ఆఫీస్ నుంచి కొన్ని కొన్ని పనులు రావడం కానివ్వండి ఇవన్నీ జరిగేవి అవి జరిగినప్పుడు ఐ యూస్ టు స్టాప్ డూయింగ్ ఎక్సర్సైజ్ సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే అర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండి సో ఇమాజిన్ అండి మనం అగర్ మనం ఫైవ్ ఓ క్లాక్ లేచామనుకోండి ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ మనం ఎక్సర్సైజ్ చేయాలని డిసైడ్ చేస్తే మన లైఫ్లో మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తుంటామండి ఇంతకుముందు ఏమని మీరు ఫైవ్ ఓ క్లాక్ చూస్తే చాలా తక్కువ ఇంటరప్షన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బి స్లీపింగ్ మీ మీకు ఫోన్స్ కాల్స్ ఫోన్ కాల్స్ కూడా ఆ టైంలో రావు మీకు ఇంటికి కూడా ఆ టైంలో మోస్ట్ ప్రాబ్లీ ఎవరు రారు ఇంట్లో కూడా పిల్లలున్నా ఎవరైనా ఉన్నా ఆ టైంలో దే విల్ బి స్లీపింగ్ సో దిస్ ద బెస్ట్ టైం ఫర్ యాక్చువల్లీ డూయింగ్ సమ్ ఫిజికల్ వర్కౌట్ మీరు ఈ ఫిజికల్ వర్కౌట్ స్టార్ట్ చేశారనుకోండి నేను చెప్పనక్కర్లేదు మనందరికీ తెలిసింది ఒక థర్టీ మినిట్స్ మీరు వాక్ చేసినా జాగ్ చేసినా ఒక ఫిజికల్ వర్కౌట్ చేసినాక మీరు కూర్చొని మీరు ఆ ఎక్స్పీరియన్స్ని ఒకసారి రికలెక్ట్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుందండి ఏంటని యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎంత ఎంత అమేజింగ్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే యూనో ఇట్ స్టార్ట్స్ ఫీలింగ్ యూ స్టార్ట్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట సో ఇట్ గివ్స్ యూ మోటివేషన్ ఇలా కంటిన్యూస్గా చేస్తే మన హెల్త్ బాగుంటుంది నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ బట్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి సో ఇప్పటిదాకా నేను కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడానండి ముగిచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను నేను అన్నాను ఏంటంటే ఫస్ట్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ వాట్ వీ థింక్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏం ఆలోచిస్తున్నామో దానిపైన కొద్దిగా దృష్టి పెట్టండి నెగిటివ్గా ఆలోచిస్తున్నారా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా మీరు కాన్ఫిడెంట్ మనిషి అని అనుకుంటున్నారా లేకపోతే లో కాన్ఫిడెంట్ మనిషి అని అనుకుంటున్నారా మీరు ఏది అనుకుంటే అదే రైట్ అవుతుందండి సో ద బెస్ట్ థింగ్ ఇస్ సే టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే ఐఎమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ ఐఎమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అని సో నేను సెకండ్ పాయింట్ ఫైవ్ టిప్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పానండి ఆ ఫైవ్ టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసి నాలెడ్జ్ పెంచుకోండి సెకండ్ ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి థర్డ్ ఒక చిన్న హ్యాబిట్ని ని చేంజ్ చేసుకోండి ఫోర్త్ మనం మాట్లాడుకుంది ఏంటంటే ప్రోక్రాస్టినేషన్ ని ఓవర్కమ్ చేయండి అండ్ ఫిఫ్త్ స్టెప్ ఆర్ టిప్ మనం అనుకుంది ఫిజికల్ వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్ చేయడం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విష్ యూ ఎ గుడ్ డే ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ